అధికారణం 12వ అధ్యాయము 8వ వచనంలో అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమును ప్రార్థన చేసెను. ఎక్కడ కట్టాడు ఇక్కడ బలిపీఠం? బేతేలు దరిదాపుల్లో కట్టాడు. చెప్పండి ఎక్కడ కట్టాడు ఆయన? బేతేలు దరిదాపుల్లో. బేతేలు అనే పదానికి బైబిల్ అర్థం ఏంటంటే దేవుని మందిరము అని అర్థం. బేతేలు అంటే దేవుని మందిరం. ఫుట్ నోట్స్లో ఉంటుంది దేవుని స్థలం, దేవుని మందిరం, దేవుని నివాస స్థలం అని. బేతేలు దగ్గర ఇక్కడ ఒక బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రం. దీనికి నేనేం పేరు పెట్టానంటే ఆరాధనా బలిపీఠం. చెప్పండి ఏ బలిపీఠం ఇది? ఆరాధనా బలిపీఠం. విశ్వాస సంబంధమైన బలిపీఠం కట్టాడు, ఇక్కడ ఆరాధనా బలిపీఠం కట్టి దానికి పేరు పెట్టాడు. ఈ ఆరాధన ఎవరికని పేరు పెట్టాడు తెలుసా? యెహోవాకే అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అతడు ఆరాధన చేసే ఆ బలిపీఠం కట్టాడంటే చెప్తాను దానికి కూడా. దాని అర్థం ఏంటి, దాని వెనకాల ఉన్న ఆలోచన ఏంటంటే అతడి ప్రయాణాన్ని దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి. ఆమెన్. అతడి ప్రయాణాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? సహజంగా ఒక బలిపీఠం కట్టాడు, విశ్వాస సంబంధమైన బలిపీఠం కట్టాడు, అక్కడితో ఆగిపోలేదు అతను. విశ్వాసి అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతడు ఆగిపోయేవాడు కాడు, సాగిపోయేవాడు. ఆమెన్. అతడు ఎలాంటి వాడు? సాగిపోయేవాడు. మధ్య ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఆంతర్యాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని భయాందోళకమైన ఒడుదుడుకులు వచ్చినా అతడు అక్కడ ఆగిపోయే విశ్వాసి కాదు. నిరంతరం అతని ప్రయాణం ఉంటుంది, అతని ఆత్మీయ ప్రయాణం ఉంటుంది. నిరంతరం అతను ఆగకుండా అదే రీతిగా అతను ప్రయాణం చేస్తూనే పోతాడు. తను ప్రయాణంలో నడిపించిన దేవునికి, తన ప్రయాణంలో సాగించిన దేవునికి, తన ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తున్న దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆరాధన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవా, నువ్వు చేసిన దానికి నేను తగ్గ ప్రతిఫలంగా నేను చేస్తున్న చిన్న పని ఇదిగో ఆరాధన నీకే, స్తుతి నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే, మహోన్నతుడా నీకు గొప్ప స్తోత్రము నీకు అర్పిస్తున్నాను. ఇది నీకు మాత్రమే చెల్లును గాక. ఇదిగో యుగ యుగములకు నువ్వు జీవించగలిగిన వాడువు. ఇదిగో సమస్త స్తుతులు నీకే అర్పిస్తున్నానని. నా ప్రయాణంలో నన్ను నడిపించిన దేవుడు, నా ప్రయాణం సాగించిన దేవుడు, నా ప్రయాణంలో తోడుగా ఉన్న దేవుడు నువ్వే, నీకు స్తోత్రమని ఆరాధనా బలిపీఠాన్ని కట్టాడు అక్కడ. ఆరాధనలో దేవుని గౌరవించడం ఉంటుంది, ఆరాధనలో దేవుని ఘనపరచడం ఉంటుంది, ఆరాధనలో పరిపూర్ణంగా సమర్పించాలనే మనస్తత్వం ఉంటుంది, ఆరాధనలో పూర్తిగా దేవుని మీదే ఆనుకోవాలి. ఇప్పుడు అనుకుంటాను ఉన్నాను, ఇంకా అనుకుంటే నా జీవితం దీవించబడుతుందని ఉంటుంది. ఆరాధన వెనకాల ఎంత అర్థం ఉన్నా కానీ మనం అంత ఆరాధన ఇంత కూడా చేయం. మనం దినాల్లో మనకు దేవుడు 24 గంటలు ఇస్తున్నాడు, నెలకి 31 రోజు ఇస్తున్నాడు, సంవత్సరానికి 365 రోజులు ఇస్తున్నాడు. ఇన్నిసార్లు దేవుడు మనకి అత్యున్నతమైన కృప చూపించినా దేవునికి కృతజ్ఞత కలిగిన మనస్సు మనం కలిగి ఉండలేము. కృతజ్ఞత కలిగిన ఆరాధన లేదు ఈరోజు చాలామందికి. కృతజ్ఞత లేదు. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవించేయడం. దేవుడిచ్చిన దీవెన, దేవుడిచ్చిన ఆయుష్షు, దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ప్రయాణంలో వెళ్తున్న విధానం, దేవుడిచ్చిన కాపుదల, ఇవన్నిటినీ కూడా తినేసి మింగేసి వాళ్ళ ఇష్టానికి వాళ్ళ ఇష్ట ప్రకారంగా పోవటం. కనీసం తింటున్నప్పుడు ప్రభువా ఈ తిండినిచ్చినందుకు నీకు స్తోత్రం అనే వాళ్ళు లేని తిండిపోతులు ఉన్నారు ఈరోజు. దొరికితే చాలు అది నోట్లోకి వెళ్ళిపోవాలని ఆత్రుత కలిగి ఒక్కసారిగా నోట్లో పెట్టేసుకునే తిండిపోతులు ఉన్నారు ఈరోజు. దేవానికి స్తోత్రం అని చెప్పేవాళ్ళు లేరు. వేసుకున్న బట్టను బట్టి, జీవిస్తున్న జీవితాన్ని బట్టి, కలిగి ఉన్న భద్రతను బట్టి, వెళ్తున్న మార్గంలో వస్తున్న గొప్ప గొప్ప కార్యాలు బట్టి వందనాలు నాయనా అని చెప్పేవాళ్ళు లేరు ఈరోజు. సహాయమంతా దేవుడి దగ్గర నుండి, ఉపయోగించుకున్నదంతా వీళ్ళు భూ సంబంధమైన దానికి,
ఆకాశం నుండి వర్షం కురుస్తూ ఉంటే వీళ్ళు ముళ్ళ పొదలు గచ్చ పొదలు కలిగిన ఫలాన్ని ఫలితాన్ని ఇస్తారు దేవుడికి. ఆకాశం నుంచి దేవుడు ఏమి ఇస్తున్నాడు? వర్షాన్ని కురిపిస్తున్నాడు, సమృద్ధిగా వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఆయన దీవెనతో ఆ భూమిని తడుపుతున్నాడు. అయితే ఇవన్నీ ఏం పడుతున్నాయి? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, పనికిరాని దుబ్బులు, ఇవన్నీ ఎదుగుతున్నాయి. ఈరోజు మానవుల పట్ల దేవుడు చూపిస్తున్న కృపకు తగ్గ బలిపీఠం కట్టేవాళ్ళు లేరు, ఆరాధన చేసేవాళ్ళు లేరు. ఆరాధన లేకుండా జీవిస్తున్నారు ఎంతోమంది అండి. ఆరాధన లేని జీవితాలు, ఆరాధన లేని ప్రవర్తనలు. దేవుడికి ఆరాధన చేయటమే మన జీవితానికి ఉన్న సర్వ అర్థము. ఉదయం నీ కృపతో ప్రతి రాత్రి నీ విశ్వాసంతో ప్రభువా నన్ను నడిపిస్తున్నందుకు ఇదిగో నీకు స్తోత్రం అని చెప్పేవాళ్ళు లేరు. ఉదయం లేవటం, తిండికి పరిగెట్టడం, తెచ్చేసుకోవడం, కడుపులో వేసుకోవడం, మళ్ళా మనసు ఎక్కేయడం, మళ్ళా మనసు ఎక్కేయడం. అర్థం కాని జీవితం అర్పణ లేని వారికి మాత్రమే ఉంటుంది. అర్థం లేకుండా బ్రతుకుతారు వాళ్ళు. ఎందుకు పుట్టాడు, ఎందుకు చచ్చిపోయాడో పక్కవారు వేరే వాళ్ళు ఆలోచించడా కూడా ఇంతను కూడా లేకుండా పోతుంది. మనం బ్రతుకుతున్నాం, పక్కన ఉన్న పందులు, కుక్కలు, మన పెంపుడు జంతువులు కూడా పెరుగుతున్నాయి. అవి పుడుతున్నాయి, అవి చేస్తున్నాయి, మనం పుడుతున్నాం, మనం చేస్తున్నాం. బట్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఒక విచిత్రమైన తేడా కావాలా? అది ఎప్పుడంటే దేవుడిచ్చిన దానికి మనం మాత్రమే స్పందిస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు అనుగ్రహించిన దానికి మనం మాత్రమే స్పందిస్తాం. మరి ఏ జంతువు స్పందించదు? దేవా నువ్వు ఇచ్చిన దానికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాముకు దేవుడు ప్రయాణంలో కాపుదలు ఇచ్చినందుకు, ప్రయాణంలో ఆరోగ్యం ఇచ్చినందుకు, ప్రయాణంలో దేవుడు తోడున్నందుకు, ప్రయాణంలో అవసరతలను తీరుస్తున్నందుకు, ప్రయాణంలో దేవుడు అతను నడిపిస్తున్నందుకు, ఎక్కడికి వెళ్లాలో నడిపిస్తున్నందుకు, ఏ మార్గంలో అతను గుడారం వేసుకోవాలో నడిపిస్తున్నందుకు, అతను దేవుడికి ఆరాధనా సంబంధమైన బలిపీఠం కట్టాడు. ఏది నీ ఇంటి దగ్గర ఉన్న బలిపీఠం? నీ ఇంటి దగ్గర బలిపీఠం ఏది? ఆరాధన బలిపీఠం ఏది? నీ కుటుంబం అంతా కూర్చుని కుటుంబ ఆరాధన బలిపీఠం ఏది? నీ పిల్లలు, నువ్వు, నీ భర్త కూర్చుని ఆరాధన చేసిన బలిపీఠం ఏది? నీ ఇంటి దగ్గర ఏది నీ ఆరాధన బలిపీఠం? ఏది నీ ఇంటి దగ్గర నువ్వు కూర్చుని ఆరాధించే బలిపీఠం? ఏది సంఘంలో నువ్వు చేసిన బలిపీఠం ఏది? ఆరాధన లేదు, ప్రార్థన లేదు, దేవుని స్తుతించడం రాదు. మనం పరలోకంలోకి వెళ్ళిపోయేయడానికి ప్రయత్నం చేస్తాం. నువ్వేం చేద్దామని అక్కడికి వెళ్ళిపోయి, అక్కడ నిరంతరము దేవుని స్తుతించడం ఉంటుంది. నువ్వు వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటావు, మేము వెళ్ళి అక్కడ నిరంతరము ఆకలి దప్పికి లేకుండా దేవునికి వందనాలు చెప్పడం, దేవుని స్తోత్రం చెప్పడం ఉంటుంది. నాకు ఎక్కడ తిండి దొరుకుతుంది ఎదుగుతామో నువ్వు వెళ్ళి. అందుకే దేవుడు తిండి బోతుల్ని, ఆ ఆరాధన లేని, కృతజ్ఞత లేని మనస్తత్వాలని లేని వాళ్ళని పక్కకి గెంటేస్తాడు దేవుడు. అక్కర్లేదు నీ కృతజ్ఞత లేని జీవితాన్ని బట్టి. కృతజ్ఞత లేకుండా చాలామంది జీవిస్తున్నారు, కృతజ్ఞత లోపంతో జీవిస్తున్నారు. కృతజ్ఞత అంటే నేను చెప్పాను చాలాసార్లు, కృతజ్ఞత అంటే ఇచ్చిన దానికి నాకు మేలు జరిగిందని గుర్తుపెట్టుకోవటం. ఇది నా మీ జీవితంలో ఏం జరిగింది? మేలు. నువ్వు అది ఇవ్వటం బట్టే ఇప్పటికీ నేను ఉన్నానంటే ఆ రోజు అది చేసిన దాన్ని బట్టే. అర్థమవుతుందా? ఇప్పటికీ నేను ఉన్నానంటే అది చేసిన దాన్ని బట్టే. ఈ రెండు మనం గుర్తించకపోతే కృతజ్ఞత అనిపించలేము. ఇది మేలను గుర్తించకుండా ఈనాటికి నేను సజీవంగా ఉన్నానంటే, ఈనాటికి నాకు అనుగ్రహించబడుతుందంటే నీ బట్టి అని గుర్తుపెట్టుకోకుండా ఎవరైతే ఉన్నారో వారు కృతజ్ఞతా లోపంతో జీవిస్తారు. కృతజ్ఞతలు చెప్పరు, స్తుతులు చెల్లించరు, దేవుని మహిమపరచరు, ఆత్మీయ ఆరాధనా బలిపీఠాన్ని కట్టరు. దేవుడికి స్తోత్ర. అబ్రహాముకి బోల్డ్ డబ్బులు వేయండి, బోల్డ్ డబ్బులు వేయి అబ్రహాముకి. అతనికి ఇవ్వబడ్డ అర్పణ అంతటిని సరిచేసి ఉండడానికి బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడు కానీ ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టి ఆరాధన చేయమంటే పడిపోతారు. ముందు నేనున్నాను, నేనున్నాను, డబ్బు ఉన్నవాడిని. ఆత్మీయ బలిపీఠం కట్టండర్రా, దేవుని మహిమపరచండర్రా అంటే ఒక్కళ్ళు, అది తెలియదు ఎవడికి. సరే, విచిత్రం కాకపోతే ఎంత గొప్పది చూడండి. డబ్బులతో బలిపీఠం కట్టమంటే, కట్టించేయమంటే ఎంతమంది అయినా కట్టించేస్తా. స్తుతి యాగాలు చేయించండి అని చెప్పి చర్చిల్లో కానీ డబ్బులు ఖర్చు పెట్టించి మీ చేత బలిపీఠాలు కట్టించమంటే నేను ముందు ఉండాలి, నా కుటుంబం ముందు ఉండాలని వచ్చేస్తాం మనందరం కూడా. ఆత్మీయ బలిపీఠం కట్టనంటే అది ఎలా ఉంటుంది? అది అవసరం లేదులే అనే ఫీలింగ్ ఉంటుంది మనకి. ఇప్పుడు శరీరానుసారులమా, ఆత్మానుసారులమా? మనము శారీరక బలిపీఠాలు కట్టేసి శారీరకంగా మీ డబ్బు, మీ హంగు, ఆర్భాటం చూపించుకోమంటే చూపించుకునే మనలాంటి వాళ్ళకి శరీర మనస్తత్వం ఉందా, ఆత్మీయ మనస్తత్వం ఉందా? దేవుడు మిమ్మల్ని శరీరంతో డబ్బు ఖర్చు పెట్టేది ఏం చేయమంటలేదు. ఆత్మీయతో, ఆత్మతో చేయగదగ్గది, అందరికీ అవసరమైంది అది ఆత్మీయ బలిపీఠంగా కావాలంటున్నాడు.
హృదయపూర్వకంగా దేవుని స్తుతించు చాలు, ఆయన చేసిన దానికి కృతజ్ఞతలు చెల్లించు. అందు గురించి ఎందుకు దేవుడు సంతోషిస్తాడు తెలుసా? నువ్వు నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని వాడు స్వార్థపరుడు. దేవుణ్ణి తగ్గ వాటికి ఉపయోగించి వేరే దానికి వేరే వాటికి పక్కకు పడేసేవారు దేవుణ్ణి. మధ్యాహ్న సమయంలో సెలవిస్తున్నాను. అబ్రహాము ఆరాధనా బలిపీఠం కట్టాడు. మరి నువ్వు కడుతున్నావా ఆరాధనా బలిపీఠం? ఆరాధన చేయమంటే నీకు రావట్లా, ఆరాధన జరిగించమంటే, ఆరాధనలో నడవమంటే ఆరాధన రావట్లేదు. నిజంగా నా దేవుడు నా చేసిన కార్యాలన్నీ ఒక్కసారి నా స్మరణకు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా నా కళ్ళ నిండా నీళ్లు నిలిచి నా గుండె నిండా ఆనందాన్ని ఉప్పొంగి ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పి హృదయపూర్వకమైన అర్పణ నేను ఇవ్వాలని అనిపిస్తుంది. నిజంగా మన హృదయంతో ఫీల్ అయితే, హృదయంతో ఫీల్ అయితే దేవా నీకు స్తోత్రం, మా యందు ఎంతో అద్భుతం చేశావు అని కృతజ్ఞత కలిగిన హృదయంతో కళ్ళ నిండా నీళ్లుండి హృదయం నిండా ఆనందం ఉండి చేసినంతటిని బట్టి సంతోషం చెంది నాయన నువ్వు చేసిన దాన్ని బట్టి వందనాలు, ఇంతకంటే నేను ఏం చేయలేను కదా ప్రభువా, నా హృదయ అర్పణ ఇదిగో ప్రభువా అని దీనంగా వినయంగా అర్పించుకోవటం. ఆరాధన అంటే ఇంకో భాషలో లోబడటం, అర్పించే దాంట్లో అర్పణలో విధేయత చూపటం. ఆమెన్. ఎవరి స్తోత్రం. అబ్రహాం బలిపీఠం కట్టి దేవునికి పేరు పెట్టాడు. ఇది నీకే ప్రభువా, నా ప్రయాణాల్లో తోడుగా ఉన్నావు. మన దేవుడు మన ప్రయాణాల్లో తోడుగా లేడా? తోడుగా ఉన్నాడా లేదా? నువ్వు తోడుగా ఉన్నాడా? నీ రాకపోకలేందు దేవుడు నీకు సహాయం చేశాడా లేదా? ఈ నెల ఈ వారం అంతా చేస్తున్న ప్రయాణాల్లో దేవుడు నీకు తోడు లేకపోతే ఇప్పుడు సజీవంగా ఉన్నావా? ఇంత దేవుడు కార్యం చేసిన వందనాలు వేసాయా, నీకు స్తోత్రం. మా ఎందు నువ్వు ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలని. ప్రయాణం గురించి కానీ, తినే తిండి గురించి కానీ, అనుగ్రహించబడే దాని గురించి కానీ, ఆ వేటి గురించి మనం ఆరాధన చెల్లించం కానీ, మన జీవితాల్లో దేవుడు అన్నీ అనుగ్రహించారని తలంచుతాం అన్నమాట. తప్పండి, ఆరాధన బలిపీఠం కట్టాలి. దేవునికి స్తోత్రం. చివరిగా ఇంకొక బలిపీఠం గురించి నేను మాట్లాడతాను. ఆదికాండము 22:9 అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠంపై కట్టెల మీద ఉంచాను. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఇంతవరకు మనం విన్నాం అబ్రహాం కట్టిన బలిపీఠం ఏంటి. మొదటిదిగా విశ్వాస బలిపీఠం కట్టాడు, రెండవదిగా ఆరాధనా బలిపీఠం కట్టాడు, మూడవదిగా సజీవ యాగమైన బలిపీఠం కట్టాడు. ఏ బలిపీఠం చెప్పండి? ఇది సజీవ యాగమైన బలిపీఠం. అంటే ఏంటో చెప్తాను వినండి. అబ్రహాముకి పిల్లలు లేరు. అతనికి పిల్లలు కలిగిన సంవత్సరం, అతని పిల్లలు కలిగిన అతని వయస్సు టైం ఎంతనంటే ఇంచుమించు 80-90 సంవత్సరాల కాల వ్యవధిలో అతడు కలిగి ఉన్నాడు పిల్లల్ని. అంటే అతడు దేవుణ్ణి నమ్ముకుని 30వ సంవత్సరం అయితే, ఒకవేళ 28-30వ సంవత్సరం అయితే అతడు ఎప్పటి వరకు లేరు? 50 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నా ఎవరు కలగలేదు? పిల్లలు కలగలేదు. 50 సంవత్సరాలు అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి అడిగి 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 ఓపిక కలిగి నిరీక్షించి ఎదురు చూచి వాగ్దాన ఫలం కొరకు దేవుడు ఎప్పుడు నడిపే నెరవేరుస్తాడని చూచి చూచి చూడగా అతనికి దేవుడు వృద్ధాప్యంలో చక్కటి సంతానాన్ని ఇచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మిన వారిని మోసం చేయడు. నమ్మదగిన దేవుడు ఎప్పుడైనా నా కార్యం చేస్తాడు. దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషం అని అతడు పాలు విడవగానే పెద్ద విందు చేశాడు. కుమారుడు పాలు విడవగానే పెద్ద విందు చేశాడు. ఇదిగా నా పిల్లడు పుట్టాడు, నా ఆస్తికి, నా జీవితానికి, నా వాగ్దానానికి వారసుడు వీడు. ఆడి ఎందు ఎంతో ఆనందిస్తున్నాను, వాడి ఎందు నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆడు పుట్టినందుకు నేను ఇదిగో గొప్ప పండగ చేస్తున్నానని ఆ ఊరంతా కూడా పెద్ద పండగ చేశాడు. ఒక్కరోజు దేవుడు అబ్రహాముని పిలిచి, నీ కుమారుడు అంటే నీకు చాలా ఇష్టంగా ఉంది, నీ కుమారుడు అంటే నీకు చాలా నచ్చినట్టుగా ఉంది, యావత్ జీవితం తన కుమారుడితో జయించేద్దాం అని మనసులో బాగానే ఉన్నావు. సరే, నేను ఒకటి అడుగుతాను నీ దగ్గర. ఏంటంటే, నీ కుమారుడిని నువ్వు తీసుకుని నేను చెప్పే ప్రదేశానికి వచ్చి అక్కడ నీ కుమారుణ్ణి బలిపీఠం కట్టి చంపి నాకు అర్పణగా ఇవ్వు అన్నాడు. అర్థమైందా నేను చెప్పింది? ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుడు కుమారుణ్ణి అడుగుతున్నాడు, పశువుల్ని, ఈ లోకంలో ఉన్న జంతువుల్ని అడగట్లేదు. ఇప్పటివరకు అబ్రహాము పశువులు ఇచ్చేయమంటే తనకు నచ్చినట్టుగా ఇచ్చేసేవాడు. తనకు అనిపిస్తే చాలు పశువులు తీసుకొచ్చి దాని మీద పెట్టేసి వధించేసి ఇచ్చేసేవాడు.
ఏదైనా ఇవ్వాలనిపిస్తే చాలు ఆ బలిపీఠం కట్టేసి పశువు పెట్టేసి వధించేసి దేవుని స్తోత్రం అని చెప్పేసేవాడు. అయితే ఇప్పుడు ఎలాంటి బలిపీఠం తెలుసా? బలిపీఠం కట్టి పశువు స్థానంలో తన కుమారుని పెట్టి పశువును వదిలించినట్టు తన కుమారుని వదిలించి ఆ రక్తమంతా అక్కడంతా కారుతూ ఉంటే ఆ బలిని దేవా ఇది నీకు అర్పించే సమయం, ఆ అర్పించే సందర్భం అది. ఎవరు చేయగలుగుతారండి ఇది? విశ్వాసం, తన జీవితంలో దేవుడితో కలిగిన అనుభవం ఎంత రంగరించి పోసినా ఆ పని చేయటానికి ఎవరికైనా సాహసం కలుగుద్దా? ఎవరైనా చేయగలుగుతారా? అక్కడ ఏం చేయగలుగుతారు? ఇచ్చిన దేవుడే మళ్ళా నాకు చంపేసి నా అర్పణగా ఇవ్వను అంటే అది ఏ రీతిగా దేవుని అర్థం చేసుకోవాలి? కానీ అబ్రాము తను జీవితంలో సజీవ యాగముగా, చెప్పండి ఎలాగా, సజీవ యాగముగా తనకు తాను అర్పించుకున్నాడు కాబట్టి తనవన్నీ దేవుడికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఎందుకు ఈ మాట చెప్పాను? చాలామంది దేవునికి సజీవ యాగంగా అర్పించుకోరు కాబట్టే, వాళ్ళు సకం అర్పించి సకం దాచుకుంటారు కాబట్టే దేవుడు అసలైనవి విమ్మనేటప్పుడు నొప్పులు పడతూ ఉంటారు. సజీవ యాగము అంటే తనకు తాను పూర్తిగా అర్పించుకున్నప్పుడు తనకున్నవన్నీ దేవుడివే అని ఆనందించడం, ఆస్వాదించడం, దేవుడికి ఇవ్వడానికి సిద్ధపడటం. దేవుడు పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? నరబలి కోరుకునే దేవుడు నేను చెప్పట్లేదు ఇక్కడ, పరీక్షించే దేవుడిని చెప్తున్నాను. పరీక్షిస్తాడు, నా బిడ్డ ఏం చేస్తుంది, ఈ బిడ్డ నామాన్ని నేను ఇంకా గణపరచాలంటే ఈ పరీక్షలో పెట్టాలి. అబ్రహాం అంటే కేవలం ఆ దేశంలో కొంతమందికి తెలుసు, కానీ అబ్రహాం అంటే విశ్వాసానికి సంబంధించిన వాళ్ళందరికీ, అబ్రహాం అంటే విశ్వాసానికి సంబంధించిన వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి అబ్రహాము పేరును ఘనపరచాలని, అబ్రహాముని పైకి లేవదీయాలని, అబ్రహాముని ఉన్నత స్థానంలో పెట్టాలని, అబ్రహాము లాంటి వాళ్ళు కావాలని దేవుడు ఆ గొప్ప సమర్పణ కలిగిన అబ్రహాము యొక్క త్యాగాన్ని ప్రజలకు కనపరచడానికే, అబ్రహాము నీకు ఇవ్వబడ్డ నీ కుమారుని తీసుకొచ్చి నాకు ఇచ్చేయి అని చెప్పాడు. ప్రయాణం ఎంత కఠినంగా సాగిందో నాకు బైబిల్ రాయలేదు. ఎలా రాసిందంటే బైబిల్, తన దగ్గర ఉన్న కుమారుడిని తీసుకుని, తన దగ్గర ఉన్న కొంతమంది పనివాళ్ళు తీసుకుని, కట్టెలు తీసుకుని, నిప్పుకు సంబంధించిందంతే చేత పట్టుకుని, అతడు దేవుడు ఎక్కడికైతే రమ్మన్నాడో అక్కడికి వచ్చి ఆ పైన పర్వతం పైకి ఎక్కమునుపు అతని దాసుల దగ్గర అక్కడ నుంచోబెట్టి, మీరుండండి నేను నా కుమారుడు వెళ్ళి అర్పణ ఇచ్చేసి మళ్ళా వస్తాము అని చెప్పాడు. వాళ్ళని అలా పెట్టేశాడు. వీళ్ళు వెళ్తున్నారు, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ అర్పించే గొర్రె లేదు. కుమారుడికి డౌట్ వచ్చింది, అడిగాడు, తండ్రి అడగటానికి సాహసించి అడుగుతున్నాను, మన దగ్గర కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది అని ఉన్నాయి, కానీ అర్పించే గొర్రె లేదు. ఏంటి తండ్రి, ఎక్కడుంది గొర్రె, మనం మన చేతిలో తీసుకెళ్ళట్లేదు కదా అని అంటే, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఆ మాటకి అతడు దేవుడే చూసుకుంటాడన్న ఉద్దేశంతో దేవుని ముందు విశ్వసించాడు. పైకెక్కాడు, అతడు యొక్క ఆ బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత కట్టెలు పేర్చాడు. కట్టెలు పేర్చిన తర్వాత తన కుమారుడిని పట్టుకున్నాడు, చేతులు కడుతున్నాడు. అర్థమైపోయింది, ఈ బలి నన్ను దేవుడు కోరుకున్నాడని. ఆ కుమారుడు అర్పించుకున్నాడు, విధేయత కలిగి ఉన్నాడు, తండ్రి చేసిన దానికి సిద్ధపడ్డాడు. కట్టిన ఆ కట్టెలన్నిటికీ సేమ్ ఏమాత్రం ఇదుపుకోకుండా అలాగే విధేయత చూపించాడు. కట్టిన ఆ యొక్క కుమారుడిని బలిపీఠం మీద పడుకోబెట్టాడు, కళ్ళు మూశాడు. కళ్ళు మూసి తాను కత్తెత్తి ఇది యెహోవాకు బలి అని సిద్ధపడుతుంటే దేవుడు ఆగు అని పిలిచాడు, సరైన సమయానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఏ టైంలో పిలిచాడు? అందులో డౌట్ లేదు, ముందే ఆపేచ్చు కదా. నీ కింద వాళ్ళందరినీ వదిలేసి పైకి ఎక్కుతున్నప్పుడు ఫోన్ లేదా, ఇంతవరకు వచ్చా సరిపోదు ఎండి వెళ్ళాను అన్నాడా? నో, తన తన యొక్క కుమారుడు నాన్న ఏది బలేది అని అంటే, ఇదిగో ఇది నీ దేవుడే చూసుకుంటాడు అబ్బా నీ విశ్వాసం గ్రేటర్ అబ్బాయి అని ఆపాడా? నో. అతడు పైకి వెళ్ళిన తర్వాత బలిపీఠం అంతా కట్టేసి అతడు ఆ బలిపీఠం మీద రాళ్ళు లేకపోతే ఆ కర్రలన్నీ పేర్చేసి అనేప్పుడు, చాలు 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 నీ పని చాలా చక్కగా సాగింది ఇప్పటి వరకు, వెళ్ళి ఇంటికి వెళ్ళిపో అని అన్నాడా? లేదు. తన కుమారుని కట్టేస్తున్నప్పుడు చాలు నీ కుమారుని రెడీ చేసేసావు అందుకు సంతోషం అన్నాడా? లేదు. తన కుమారుని పడుకోబెట్టినందుకు రెడీ కావు చాలు అన్నాడా? లేదు. తన కత్తి ఇంకొంచేపు ఉంటే వెళ్ళి తల నరికే దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఆగు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆగాడు. దేవుడు సంతోషం చెందాడు తన పని. నీ నామం ఇప్పుడు నేను ఇంకా ఘనత చేస్తున్నానన్నాడు. దేవునికి స్తోత్రాలు.
సజీవ యాగంగా ఒక్కగానొక కుమారుడైన తన ఇస్సాకును సజీవ యాగంగా తనకు తాను అర్పించుకున్న అతను నా కుమారుని కూడా అర్పించేటకు నేను సిద్ధంగా ఉన్నానని నువ్వు నాకు భయపడి చేస్తున్న దీన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. సజీవ యాగంగా నువ్వు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. కాబట్టి ఈ సజీవ యాగంగా ఉన్న ఈ బలిపీఠం ఖాళీగా ఉండకూడదు. అక్కడ గొర్రె ఉంది, తీసుకొచ్చి అక్కడ బలి ఇచ్చేయన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమో చూడండి, సజీవ యాగమైన బలిపీఠం. రోమిలకు రాసిన పత్రిక 12:1 ఏమని రాయబడింది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకునుచున్నాను. ఇక్కడ అపొస్తలైన పౌలు మనందరినీ ఏం చెప్తున్నాడు? యేసు ప్రభునందు విశ్వసించే వారందరికీ ఏం చెప్తున్నాడు? కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీ పరిశుద్ధతను బట్టి మీరు దేవునికి ఏమర్పించండి? కానుక పట్టుకురండి. మీరు ఈ దేవునికి చిన్నగా ఏదైనా మీ దగ్గర ఉన్న ఆ కానుక పట్టురండి అన్నాడా? ఏమన్నాడు? సజీవ యాగమైన అర్పణ అంటే ఏంటంటే పూర్తిగా నిన్ను నువ్వు దేవునికి అర్పించుకో. ప్రభువా, నా దగ్గరున్న ఆస్తిని ఇచ్చేస్తాను, నా దగ్గరున్న డబ్బుని ఇచ్చేస్తాను, నా దగ్గరున్న గోవు గొడ్డుని ఇచ్చేస్తాను, మంద మేకలను ఇచ్చేస్తాను. గొప్ప కాదు అది, దేవుడికి అది గొప్ప కాదు. నువ్వు వచ్చేస్తావా లేదా? నువ్వు ఇచ్చేసేవాడు కాదు, నువ్వు వచ్చే విధంగా ఉండు. నువ్వు దేవుళ్ళలోకి వచ్చేస్తే, దేవుడికి పూర్తిగా సజీవ యాగంగా అర్పించుకుంటే అప్పుడు నీ వెనకాల అవన్నీ వస్తాయి. మనం చేసే తప్పిదం ఏంటంటే పూర్తిగా మన శరీరాన్ని అర్పించుకోము. సగం కాలినట్టు తెలుసా మీకు? సగం కాలినట్టు దిబ్బరట్టు సగం కాల్చేసి పైన పిండి ఉంచండి, బాగుంటుంది కదా? పిండి వైపు ఉంచేసి కింద మాత్రమే కాల్చండి, బాగుంటుందా? కాలితే రెండు వైపులా. కానీ మనం ఏం చేస్తాం? సగమే కాలుతాం. అంటే ప్రభువా, ఇవి చేయి లోకంలో ఉంచుతాను, తలకాయ లోకంలో ఉంచుతాను, కాళ్ళు మొండు మాత్రం నీ భక్తిలో పెట్టుకో. సజీవ యాగం ఇది. తలకాయని చేతులన్నీ బయట ఉంటాయి, లోకంలో ఉంటాయి, కాళ్ళు మాత్రం నువ్వు దూరుకో. ఎందుకంటే నీ రాకడ వచ్చేస్తుంది, గబాలు లాగేద్దిగా నేను లోపలికి. నీ రాకడ వచ్చేసింది కదా, అప్పుడు కాళ్ళు ఎట్లా లాగేస్తే మాత్రం వచ్చేస్తాను నేను. అప్పుడు వరకు మాత్రం ఈ కాళ్ళు చేయి ఈ తలకాయ నోరు ఈ తలంపులన్నీ ఎక్కడ ఉంటాయి? ఇది సజీవ యాగం అంటారా మీరు? చెప్పండి, సజీవ యాగం అంటే ఇదా? పూర్తిగా దేవునికి నీ అవయవాలు ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. పూర్తిగా నీ దేవునికి నీ జీవితాన్ని ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. అబ్రహాం పూర్తిగా సజీవంగా తన్ను తాను అర్పించుకున్నాడు కాబట్టి తన కుమారుడు తనవాడు అని అనుకున్నట్టుగా, నా ఇంటివాడు నావాడు అని అనుకున్నట్టుగా ఈడు కూడా దేవుడు వాడే. యావత్ ఆస్తికి ఏకైక వారసుడై ఈడొక్కడు బతకాలి, నేను చావాలని కాదు. దేవుడికి మనందరము కూడా సమానమే. నేను అర్పించుకుంటే నాకు తగ్గవన్నీ కూడా దేవుడికే వెళ్ళేవి తప్ప నేనొక్కడనే వస్తాను, నా వాడిని వదిలేమనేవాడు కాదు దేవుడు. కాబట్టి ఇది కూడా దేవుడికి అని చెప్పి తన కుమారుని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. దేవుడు నువ్వు భయపడ్డవాడు, సంతోషపడ్డాను నిన్ను బట్టి, నువ్వు దీవించబడ్డవాడు అని దీవించాడు. దేవునికి స్తోత్రం. మన అవయవాలు ఇస్తున్నామా పూర్తిగా దేవునికి? నోటిని ఇస్తున్నామా పూర్తిగా సజీవ యాగంగా? దానియేలు సింహపు బోన్లో వేసేస్తానంటే చంపేయండి అని తన శరీరాన్ని ఇచ్చేసాడా? లేదు బాబు, బాబు నన్ను చంపేయకండి బాబు, అది సింహపు బోన్లో కానీ వేయకండి, మీరు చెప్పినట్టు చేస్తానని దాక్కున్నాడా? దాక్కున్నాడా? నో. స్టెఫన్ రాళ్ళు కొట్టి చంపేస్తుంటే రాళ్ళు కొట్టి చంపేస్తానని తెలిసినా తను దేవుని స్తోత్రం చెప్పి ప్రార్థన చేశాడు. కానీ మీరేం కొట్టకండి బాబు, మేము మారిపోతాను, మామూలు అయిపోతాను అన్నాడా? సజీవ యాగం అంటే నువ్వు దాచుకుని, కొంత దాచుకుని, కొంత జాగ్రత్త పడి, కొంత దేవుడికి ఇచ్చేది కాదండి. సజీవ యాగం అంటే కొంత దాచుకుని, నీ ప్రాణాన్ని తీర్పు పెట్టుకుని, నీ దేహాన్ని జాగ్రత్త పెట్టుకుని, ఏదో అవకాశం ఉంటే దేవుడికి ఇస్తాను, అవకాశం లేకపోతే నేను ఇవ్వలేను అనేది కాదు సజీవ యాగం అంటే. పూర్తిగా దేవునికి ఇచ్చుకోవటం. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్పండి, దేవుని స్తోత్రం. పూర్తిగా దేవునికి ఇచ్చుకోవటమే. నేనంతా దేవుడికి అయినప్పుడు నాదంతా కూడా దేవునికే. ఈ మాటలు బట్టైనా బహు శ్రద్ధగా అర్థం చేసుకోండి, మనము సజీవ యాగమైన బలిపీఠాన్ని దేవుడు కట్టాలి. నూతన నిబంధనలో పూర్తిగా నీలో ఉన్నాను ప్రభువా, పూర్తిగా నా శరీరం, నా భాగాలు, నా సమస్తం నీ దగ్గరే ఉన్నాయి.
నేను ఇంకెక్కడ ఈ లోకంలో పెట్టను, ఏ తలంపుని పెట్టను, ఏ కళ్ళును పెట్టను, ఏ యొక్క చెవులను పెట్టను, ఏ నోరు పెట్టను, ఏ హృదయాన్ని ఎక్కడ ఏ తలంపుని బయట పెట్టను, నీకే ఇస్తున్నాను అని అర్పిస్తే దేవుడికి సంతోషం. అందుకే పరిశుద్ధులైన మీకు ప్రభు సెలవిచ్చేది ఏంటంటే పూర్తిగా ఆయనకి అర్పించుకోండి, సకం అరా కొర కాదు, పూర్తిగా అర్పించుకోండి. అందుకే ఏమన్నాడు దేవ యేసు ప్రభు వారు, నువ్వు ఒకవేళ నువ్వు బలిపీఠం కట్టేటప్పుడు ఆ టైంలో నీకు ఎవరితోనైనా విరోధమైనది ఉంటే ఆ కట్టడం ఆపేసి, ఆ అర్పణ ఇవ్వటం ఆపేసి నీ సహోదరుతో సమాధానపడి ఇద్దరు ఒకే అభిప్రాయం కలిగి వచ్చి ఆ బలిపీఠం మీద బలినివ్వి, అప్పుడు నేను అంగీకరిస్తాను. దెబ్బలాట్లు పెట్టుకుని నలుగురితో గొడవలు పెట్టుకుని దేవా నీకు స్తోత్రమయ్యా హల్లెలూయా అని కబుర్లు చెప్పొద్దు, దేవుడికి నచ్చదు. బయటేమో చెడ్డ పేరు, ఇంట్లో చర్చిలోకి వచ్చేమో పరిశుద్ధ పేరు, ఏం ఉపయోగం నీ వల్ల? దేవుడి నామానికి అవమానం తప్ప. దేవుడికి సజీవ యాగమైన బలిపీఠం కావాలి, బయట లోపల ఒకే మనస్తత్వం కలిగిన బలిపీఠం కావాలి. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు అటువంటి బలిపీఠం కట్టగలుగుతావా దేవుడికి? ఇక నుంచి అటువంటి బలిపీఠం ఇవ్వగలుగుతావా? దేవుడు అది ఆశిస్తున్నాడు, దాని ద్వారా నీ నామాన్ని గణపరుస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని మీ ఉనికిలో ఫలింపచేయనుగాక. నమ్మకమైన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాం కట్టిన బలిపీఠాలు మాకు జ్ఞాపకం చేసి మరొకసారి నీ వాక్యం ద్వారా సరి చేసినందుకు వందనాలు. విశ్వాస సహితమైన బలిపీఠము, ఆరాధన సహితమైన బలిపీఠము, సజీవయాగమైన బలిపీఠము కట్టాల్సిన అవసరం ఉందని అబ్రహాం ద్వారా మాకు నేర్పిన పాఠాన్ని బట్టి వందనాలు. మేము అరకొర భక్తితో ఏదో గొప్ప చేసేస్తున్నామని అనుకున్నాం, ఏదో ఒకసారి వచ్చి మేమే ఓ అడావుడు చేసేసి ఇవ మేమే భక్తి చేసేస్తున్నామని చెప్పేసుకుంటున్నాం, కానీ వాస్తవికంగా చాలా లోతైనది ఉందని నీ మాటల ద్వారా మాకు అర్థమైంది. నీ సిలువ రక్తం ద్వారా నీ యొక్క బలిపీఠము మాకుంది నాయన. యేసుక్రీస్తు దేవాను మాకు ఒక గొప్ప బలిపీఠం కట్టి పరభాగ్యాన్ని మాకు అనుగ్రహించడానికి ఆ బలి మీద ఎంతగానో నువ్వు అర్పించుకున్నావు ప్రభు. ఆ బలిపీఠంపై అర్పణ అర్పించుకున్నావు, శిథిలము కానీ అర్పణ అర్పించాను నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాట విన్న వాళ్ళందరూ ఇక నుంచి వీరి ఆత్మీయ బలిపీఠం కట్టే కృప దాయిచ్చేయమని, ఘనత దాయిచ్చేయమని, మహిమ దాయిచ్చేయమని నిదాసులుగా ఉన్న వాళ్ళందరినీ అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని నీ చిత్తానుసారంగా నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడుగుచూ ప్రార్థన చేయొచ్చు. ఈ యొక్క కూడికలో వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మలని చేతులు పెట్టి ఈ మాటలు విన్న ప్రతి సహోదరి సహోదరి ఆత్మలని చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్లో BIBLEVADDAKU బైబిల్ వద్దకు అని టైప్ చేసి ఈ సందేశాన్ని మరలా వినండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఆధ్యాత్మిక లేఖిని అను క్రైస్తవ ద్విమాసా పత్రిక అనేక వందలాది మంది పాఠక ఆదరణ పొందుతున్నదని చెప్పుటకు ప్రభునందు సంతోషించుచున్నాము. దైవజనులు బ్రదర్ జి రాజశేఖర్ గారి కలమును దేవుడు వాడుకుని అందరూ చదువుకున్నటకు వీలుగా ఆధ్యాత్మిక అక్షరము, మిషనరీ అక్షరము, యవన అక్షరము, మహిళా అక్షరము, కుటుంబ అక్షరము, సామాజిక అక్షరము, విశ్వాసీ అక్షరం, ప్రశ్నకు జవాబు, బైబిల్ సైన్స్ వంటి వివిధ శాఖలలో దైవ సందేశములు మరియు వివిధ ఆసక్తికరమైన విషయాలు పొందుపరుచుచున్నారు. కావున ఇటువంటి ఆకర్షణీయమైన ఆసక్తికరమైన దిమాష పత్రికను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారా? అయితే ఇప్పుడే 7306699966 నకు ఫోన్ చేసి మీ అడ్రస్ని తెలుపగలరు. మరిన్ని వివరములకు 8889931300. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్. మా అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 888-691-3000, మరి ఒక ఫోన్ నెంబర్ 888-691-4000.